ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ శనివారము. విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రులు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖం 3వ అధ్యాయము 22వ వచనము నుండి 29వ వచనం వరకు. కానీ ప్రపంచమంతయు పాపమునకు వశమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. అందువలననే యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన వాగ్దానము విశ్వాసులకు ఇయ్యబడును. కానీ విశ్వాస సమయము ఆసన్నము కాక పూర్వము విశ్వాసము ప్రత్యక్షమగు వరకు ధర్మశాస్త్రము మనలను బందీలను చేసినది. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయెను. విశ్వాస సమయము వచ్చినందువలన ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యము లేదు. ఏలయన క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రులు. ఏలయన క్రీస్తులోనికి జ్ఞానస్థానము పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించియున్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. ఏలయన క్రీస్తు యేసునందు మీరు అందరూ ఒక్కరే. మీరు క్రీస్తునకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతియే. కనుక దేవుని వాగ్దానమును బట్టి వారసులే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధనములను నిత్యము పాటించును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 27వ వచనము నుండి 28వ వచనము వరకు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ మిమ్ము మోసిన గర్భమును మీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువాడు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.